తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తెరాస మరియు బీజేపీ ప్రభుత్వాలని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుల అక్రమ కేసులకు నిరసనగా పెద్దపల్లి టీపీసీసీ సభ్యులు ఈర్ల కుమరయ్య మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి దక్కుతున్న ప్రజా ఆదరణ చూసి తట్టుకోలేక రేవంత్ ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని, ఈడీ అండ్ ఐటీ దాడులు చేయించి రాక్షసానంద పడుతున్న కేసీఆర్ తెరాస ప్రభుత్వం మరియు మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అని ఆరోపించారు. ఏదైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాని ఇంకా వేరే వాళ్ళు గాని ఇలా దారులు తప్పుతా ఉన్నారంటే, ఇది పూర్తిగా కక్షపూరిత చర్యతోటి కావాలని వాంటెళ్ళి ఎన్నో లేని ఇప్పుడు మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎన్నడో జరిగిన దాన్ని ఇప్పటిదాకా అసమర్థతో కప్పిపుచ్చుకొని ఈ రోజు వాటిని పైకి తీసి ఎలక్షన్లో ఎక్కడ ఓడిపోతామో, ప్రభుత్వం పోతుందో, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే భయంతో ఇవాళ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ముక్త కన్నతో ఖండిస్తూ ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇంకా నీచాధీతమైన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఏదో పైకి వస్తాం అనుకో. అరచేతి అడ్డు పెట్టి సూర్యకాంతి ఆపరే ఉన్నట్టుగా ఏదైతే నువ్వు ఇంకేమని ఎంతైతే నువ్వు దారులు చేయాలని అనుకుంటావో అంత ఇంకా ఎదిగిపోయి నీ పతనాన్ని నువ్వే కోరుకుంటున్నావు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.